కోర్వాప శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం జిల్లా బామిని మండలం కాట్రకడ గ్రామం సమీపంలో గత 4 నెలల నుండి 6 ఏనుగుల గుంపు సమూహం దగ్గరలో గల వంశధార నది ప్రాంతంలో నివసిస్తున్నాయి. నదిలో నీరు త్రాగుచు అచ్చట ఆహారం తింటూ ఉంటాను. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఇప్పటి వరకు ఎటువంటి హాని ఏనుగుల వలన కలగలేదు. అయితే ఈ రోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో ఏనుగుల గుంపు వచ్చి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను ఒక ఏనుగు ముట్టింది. దాని వెనక మరో 3 ఏనుగులు దానిని ముట్టగా మొత్తం 4 ఏనుగులు కరెంటు షాక్ గురై అక్కడికక్కడే చనిపోయాయి. మిగిలిన 2 ఏనుగులు సురక్షితంగా ఉన్నాయి. గ్రామస్తుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. పోలీస్ అధికారులు ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు జరుపుచున్నారు. జాన్ దిలీప్ మా ఏపీ లోకల్ రిపోర్టర్ అందించిన వివరాలు ఇవి. లోకల్ న్యూస్ ఛానల్ తరఫున మనం చూపించాల్సింది ఈ రోజు ఏంటంటే బత్తులనే గ్రామంలో ప్రత్యేకంగా ఈ ఎండప్పుడు ఈ ఏరియాలోకి కొన్ని 6 ఏనుగులు వచ్చినాయి. ఈ 6 ఏనుగుల్లో నుంచి మనం చూసినట్లయితే 4 ఏనుగులు చనిపోయింది. కారణం ఏంటంటే కేవలం కరెంట్ షాక్ కొడతాం. కరెంట్ షాక్ కొడతాం ఎందుకు ఏనుగులు వచ్చినాయంటే ఇక్కడ తినడానికి కానీ ప్రజలు ఉండడానికి కానీ చాలా బాగుంది ఏనుగు. కనుక ఈ ఏనుగులు సందర్భం నేను చూపించేది ఏంటంటే 6 ఏనుగుల్లో 4 చనిపోయి 2 ఉన్నాయి అంట. సో కనుక ఈ భయంకరమైన పరిస్థితి మనం చూసినట్లయితే ఈ ఏనుగులు ఇంత దారుణంగా మరి చచ్చిపోవడం అనేది చాలా బాధాకరము. మనం చూసినట్టు ఇక్కడ జనాలని పరిస్థితిని చూసేట్టు పోలీసులు వచ్చారు. తర్వాత చుట్టుపక్కల వారు ఊరు నుండి తరలించి వస్తున్నారు. కనుక మరి ఈ విషయం మీద జ్ఞాపకం చేసి ఈ యొక్క బత్తిల గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడింది. అది సుమారుగా 4 గంటల నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో మేతకు వస్తుండగా ఆ కరెంటు డీప్తో తగిలి చనిపోయింది. అంటే సుమారు ఎన్ని గంటలప్పుడు? 4 నుంచి 6 గంటల మధ్య. ఎంతమంది చూసుంటారు ఆ టైంలో? దాదాపు ఒక 200 మంది చూసుంటారు. 200 మంది చూసారు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇప్పుడు ఏం జరిగింది? మరి ఏం చేయబోతున్నారు? మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి దాని గురించి ఏమిటి అనేది అది వాళ్ళు ఇంకా చేస్తే గానీ మనకు తెలియదు. ఇది కాటర్గడ్డకి ఇక్కడ చనిపోయిన ప్లేస్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? కాటర్గడ్డకి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటది. ఓన్లీ 2 కిలోమీటర్లేనా? ఫస్ట్ ఎవరు చూశారు వీటిని? గ్రామస్తులు? గ్రామస్తులు. పోలీసులు ఎప్పుడు వచ్చారు? గ్రామస్తులు చూసిన తర్వాత ఆల్రెడీ నిన్న 144 సెక్షన్ పోలీసులు రిలీజ్ చేశారు. ఓకే, దానికి ఆ పక్కనున్న గ్రామస్తులు జనాలు ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది పడుతుంది అనే ఒక ఆలోచన లేదంటే అటువంటి సంరక్షణ బాగుండాలనేసి ఆ విధంగా పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ చేస్తే వాళ్ళు 144 సెక్షన్ రిలీజ్ చేశారు. ఇంకెవరైనా వస్తున్నారా పెద్దవాళ్ళు? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా దీని గురించి? అంటే ఇప్పుడు ఎన్ని ఏనుగులు వచ్చినాయి, ఎన్ని చనిపోయి? 6 ఏనుగులు వచ్చాయి. ఎన్ని చనిపోయి? అందులో 4 చనిపోయినాయి, 2 ఉన్నాయి. ఓకే, ఉన్నాయా? ఉన్నాయి, ప్రెసెంట్ ఉన్నాయి. ఆ ఏనుగులు ఇక్కడ ఏరియాకి ఎందుకు వచ్చినాయండి? అసలు అవి అలాగా వలసుకొచ్చినట్టు వచ్చాయి. వాటికి వాతావరణం బాగుంది, భోజనాలన్నీ సదుపాయం బాగున్నాయి. ఎన్ని రోజుల నుండి జరుగుతుంది? దాదాపు 90 రోజులు అంటే 3 మాసాల నుండి జరుగుతుంది. అబ్బో, 3 మాసాల నుండి. ఓకే ఓకే, చూసారు కదండి. మరి ఈ కాటర్గడ్డ అనే గ్రామం నియర్ లో 3-4 ఏనుగులు చనిపోయి మన ఏపీ లోకల్స్ ఛానల్ ప్రకారం చూసినట్లయితే ఈ 4 కంటే ఇంకా 2 ఉన్నాయి, అవి బ్రతికే ఉన్నాయి, 4 చనిపోయి. కనుక ఇలాంటి పరిస్థితి అవి మామూలుగా 3 నెలల నుండి ఇటే తిరుగుతున్నాయని కూడా మనం విన్నాము గ్రామస్తుల నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.